వాళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఓ మంచి రోజు చూసి పెద్దలకు చెప్పారు. మొదటగా ఒప్పుకొని ఇరు వర్గాల పెద్దలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి ఎట్టకేళ్లకు ఒప్పుకున్నారు. ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేశారు. చూడముచ్చటైన జంట ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఆ కొత్త కాపురంలో సంతోషం ఎంతోసేపు నిలవలేదు. చిన్న గొడవ కారణంగా రోడ్డు ప్రమాదం ఆ ఇద్దరిని బలి తీసుకుంది. మరణంలోనూ చేయి విడవను అని వాళ్ళు చేసుకున్న బాసలు నిజమయ్యాయి. ఒకరు చేయి ఒకరు పట్టుకొని ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విషాదకర ఘటన ఎక్కడ జరిగింది? ఏంటా గొడవ? ఎవరా ప్రేమికులు? ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కడప రోడ్డుకు చెందిన ఈశ్వర్ రెడ్డి నాగలక్ష్మి దంపతులకు ఏకైక కుమారుడు ప్రతాప్ రెడ్డి. ఇదే మండలం గదురుగుడ్డి పల్లికి చెందిన వెంకటలక్ష్మి ఏకైక కూతురు ప్రమీలను గత 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి 5 నెలల కింద పెళ్లి చేసుకున్నాడు. చూసేందుకు ఇద్దరూ అందంగా ఉండడంతో అందరూ చూడముచ్చటైన జంట అనేవాళ్లు. సొంత కారు కిరాయిలకు నడుపుతూ ప్రతాప్ రెడ్డి భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే మంగళవారం బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం కడప జిల్లా వేంపల్లికి అత్త వెంకటలక్ష్మితో కలిసి ప్రతాప్ రెడ్డి, ప్రమీల తమ సొంత కారులో వెళ్లారు. శుభకార్యం పూర్తి అయిన తరువాత రాత్రి సమయంలో ప్రతాప్ రెడ్డి ప్రేమ పెళ్లిపై కొందరు కమెంట్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రతాప్ రెడ్డి వారితో గొడవపడ్డాడు. ఆవేశంలో అక్కడ ఉండకూడదని రాత్రి సమయంలోనే అత్త భార్యను తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు అనుకునే లోపే వంగనూరు దగ్గర ఎదురుగా మితిమీరిన స్పీడులో వస్తున్న లారీ ప్రతాప్ రెడ్డి కారును బలంగా గుద్దింది. దీంతో ముందు కూర్చున్న ప్రతాప్ రెడ్డి, భార్య ప్రమీల అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాల పాలైన వెంకటలక్ష్మిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. అయితే ప్రతాప్ రెడ్డి, ప్రమీలలు ఒకరి చేయి వేసుకుని పడి ఉండటం చూపరులను తీవ్రంగా కలిసివేసింది. క్షణం కూడా విడిచి ఉండలేని వీళ్లు మరణంలోనూ కలిసి ఉన్నారని స్థానికులు కంటతడి పెట్టారు. శుభకార్యం జరిగిన చోట గొడవ జరిగి ఉండకపోతే రాత్రి అక్కడే ఉండి పొద్దున్నే ఇంటికి వచ్చేవారని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్న గొడవ కారణంగా ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని అంతం చేసింది. For more videos like this, subscribe BigTV channel.